काशी मजिली कथलु वीटिनि रचिंचिन वारु ब्रह्मश्री मधिर सुब्बन्न दीक्षित कवि। ई कवि जनन कालमु 1868 संवत्सरं नुंडि 1928 वरकु। चदुवरुल वयस्सु चदुवु मोदलगु योग्यतलतो निमित्तं लेकुंडा अंदर्नी तृप्तिपरचि आनंदपरिचे कथलनु रायालने संकल्पंतोने ईयन काशी मजिली कथल संपुटिनि రచించారు। బహుళ ప్రచారంలో ఉన్న జానపద కథలన్నిటిని సేకరించి వాటిని ఒక కథాగుచ్చముగా ప్రజలకు అందించారు। ఈయన ఈ కాశీ మజిలీలు అనే 12 సంపుటాల గ్రంథాన్ని 1898 లో రచించారు। కాశీ మజిలీ కథలు 1వ భాగం। పూర్వం కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు। అతను వేద వేదాంగములను చక్కగా చదివి వానిలో చెప్పబడిన ధర్మాలు పాటిస్తూ న్యాయ మార్గంలో చాలా ధనం సంపాదించి విద్వాంసులలో విశిష్టుడని పేరు పొంది సంసారం చేసుకుంటుండగా అగ్నిహోత్రుని కరుణ వలన అతనికి ఒక కొడుకు జన్మించాడు। పుత్రోదయానికి యజ్ఞశర్మ చాలా సంతోషించి పేదలకు దాన ధర్మాలు చేసి తన కొడుక్కి గుణనిధి అని పేరు పెట్టాడు। ఆ బాలుడు చక్కగా పెరుగుతూ తన తెలివితేటలతోనూ బుద్ధిమంతనంతోను తల్లిదండ్రులకు చాలా ఆనందం కలిగించసాగాడు। గుణనిధికి యుక్త వయసు రాగానే ఉపనయనం జరిపించి విద్యాభ్యాసం ప్రారంభింప చేసాడు। పూర్వజన్మ పుణ్యం వల్ల కాబోలు అతనికి విద్యా పాండిత్యం జ్ఞానం చక్కగా అమరాయి। యుక్త వయసు రాగానే వివాహం చేసుకోమని తండ్రి కొడుక్కి చెప్పగా వారిద్దరికి మధ్య ఈదిగో సంభాషణ జరిగింది। గుణనిధి నాన్నగారు వివాహం ఎందుకు చేసుకోవాలి అని అడిగాడు। సుఖపడటానికి ఆనందించడానికి అని తండ్రి సమాధానం చెప్పాడు। ఏ సుఖం ఏ ఆనందం అనగా లోకమంతా పొందే సుఖమే ఆనందమే అంటే తండ్రి నేను కొన్ని విషయాలు అడుగుతాను కోపగించరు కదా అన్నాడు గుణనిధి। కోపం ఎందుకు అడుగు నాయన నాకు తెలిసినంత వరకు చెప్తాను అనగా గుణనిధి నాకు ఉపనయనం చేసినప్పుడు నా మెడలో మూడు పోగుల ఈ యజ్ఞోపవీతం ఎందుకు వేశారు దీని సంప్రదాయం ఏమిటి అని అడిగాడు। ఆ మూడు పోగులు సత్వ రజస్ తమో గుణాలు వాటి ముడి జ్ఞానగ్రంథి ఉపనిషత్తులలో వ్రాసింది చూడలేదా అన్నాడు తండ్రి। చూశాను కానీ వివరాలు పూర్తిగా తెలియలేదు వివాహ సమయంలో రెండవ యజ్ఞోపవీతం వేస్తారు కదా అదేమిటి అలాంటి తత్వం కల మరో దేహభారం తన మీద పడుతుందని చెప్పటమే అన్నాడు తండ్రి। వివాహం అనే పదానికి అర్థం ఏమిటి అని గుణనిధి అడగ్గా వివాహం అంటే ఎడతెగని బరువును మోయుటని అని తండ్రి చెప్పగా గుణనిధి ఈ యజ్ఞోపవీతములని ఇలాగ మగవాడి మెడలో ఎందుకు వేస్తారు అని అడిగాడు। విద్వాంసుడు అర్థం తెలుసుకొని బంధాలను గ్రహించి తత్వజ్ఞాని అగుట కోసం అందుకే ఆ మర్మం తెలిసిన సన్యాసులు జంజం తీసేస్తారు। జగమెరిగిన బ్రాహ్మణునకు జందెంబేళ అని సామెత అనగా గుణనిధి తండ్రి నువ్వు సర్వజ్ఞుడివి అన్నీ తెలిసి నన్నెందుకు పెళ్ళాడమంటున్నావు అని అడిగాడు। యజ్ఞశర్మ ప్రస్తుతం నీది సంప్రదాయాల్ని అంతరార్థాన్ని తెలుసుకోవలసిన వయసు కాదు బ్రహ్మచారి గృహస్థుడై పుత్ర పౌత్రుల వలన కలిగే ఆనందం అనుభవించి ఆ తర్వాతే తురీ ఆశ్రయాన్ని స్వీకరించినప్పుడు తెలుసుకోవటం లోకాచారం ఏ కర్మనైనా ముందే కారణం తెలుసుకొని చేయటం మంచిది కదా శరీర భారాన్ని వదిలించుకోవటానికి గుర్తుగా వేయబడిన యజ్ఞోపవీతం ఒకటే బరువు పైగా రెండవదాన్ని కూడా భరించమని చెబుతున్నావే మంచిదారి చూపక ముళ్ళదారి చూపుతావేం తండ్రి అనగా యజ్ఞశర్మ అయ్యో అబ్బాయి ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు అనకూడదు గృహస్థాశ్రమం అన్నిటికంటే ముఖ్యమైనది విను స్నానం చేసి అగ్నికర్మ చేసి కౌపీనం ధరించి వేదం చదువుతూ ఆకలి వేయగా దండము పట్టుకుని బ్రహ్మచారి ఏ ఇంట భిక్షను కోరుతాడో ఆ గృహస్థుడు సామాన్యుడా భూమి మీద గృహస్థుడు చల్లగా ఉండటం వల్లనే మునులు తాపసులు యతులు వటులు మొదలగు భిక్షుకుల వర్గం క్షేమంగా మనగలుగుతుంది అందుచేత గృహస్థు అందరికంటే అధికుడు అన్నం అన్నం అంటూ ఇంటికి వచ్చే అతిథిని ఎప్పుడూ పూజించు
అందువలన కలిగే పుణ్యం కోటి యాగాలు చేసినా కలగదు. అంటే అప్పుడు గుణనిధి, తండ్రి, దుఃఖపు ఇష్టమైన వలలాటి సంసారంలో నేను చిక్కుకోలేను, అందులో ప్రవేశిస్తే ధనాపేక్ష తప్పదు, ఒక పొట్టను ఎలాగో పోషించుకోవచ్చు, కానీ కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించుకుందుకు పడవలసిన కష్టాలు తలుచుకుంటేనే భయమేస్తుంది. భార్యామోహంలో మూర్ఖుడై ఆమె తనని జలగలా పీలుస్తుందని గ్రహించక అదే సుఖమని భ్రమపడతాడు. కుటిల సంభాషణల ద్వారా మనస్సుని హరించవేస్తుంటుంది. భార్య కలవానికి నిద్రాసుఖము మిగలదు. పురుషుల్ని మాయ చెయ్యటానికే బ్రహ్మ వివాహం కల్పించాడు. దీనిలో కొంచెమైనా సుఖం లేదు తండ్రి. కొడుకు ప్రాజ్ఞుడని తెలిసి కూడా సన్మార్గం బోధించక నరకప్రాయమైన సంసార కూపంలో పడమంటావెందుకు? నాకు పెళ్ళక్కరలేదు, దయచేసి నన్ను వదిలిపెట్టేయి అనేసరికి యజ్ఞశర్మ శరీరంలో వణుకు పుట్టింది. దుఃఖంతో కళ్ళ నుంచి నీరు ధారలు కట్టింది. అది చూసి గుణనిధి, ఓహో, మాయామోహబలం ఎంతటిది, ప్రాజ్ఞులను కూడా వశపరుచుకోగలదే. పనులలో మునిగిన మానవులు నిత్యం జరిగే సూర్యోదయాస్తమయాల వల్ల తమ ఆయువు క్షీణించుచున్నదని గ్రహించలేరు. తమ కన్నులకెదురుగానే ఎందరో పుడుతూ గిడుతూ ఆపదల పాలవుతున్నా భయమే ఎరగరు. ప్రపంచమంతా ఈ తీరుగానే ఉండటం వల్ల మోహం అనే మద్యం తాను తాగి లోకానికి వెర్రెత్తిందని తలుస్తారు. ఇదే మాయాబలం, దీనిని జయించడం అతి కష్టం. నువ్వు శాంతం వహించు, నేను సన్యసించటానికి అనుమతివ్వు అని చెప్పి అవతలికి వెళ్ళిపోయాడు. యజ్ఞశర్మ కొడుకు యొక్క మానసిక సన్యాసానికి విచారిస్తూ అతనికి ఎందరితోనో చెప్పించినా మనసు మారకపోవడంతో వంశం అభివృద్ధి చెందలేకపోయిందని దుఃఖిస్తూ కొంతకాలానికి చనిపోయాడు. అతని భార్య భర్త సహగమనం చేసింది. తల్లిదండ్రులు చనిపోయినా గుణనిధి ఆ చింతను మనసుకు అంటనివ్వక వ్యక్తిగత బంధాలు తెగిపోయాయని సంతోషిస్తూ తత్వజ్ఞాన విశేషాలు తెలుసుకోవాలని తనకు తగిన గురువును వెతకసాగాడు. ఆ సాయంకాలం దేవతా దర్శనానికి కోవెలకు వెళ్ళగా అక్కడ అపరశివుడి వంటి సిద్ధుడు కనిపించాడు. నమస్కరించి వారి తపో విశేషాలు తెలుసుకుని ఇంటికి వెళ్ళాక కూడా అతని గొప్పతనాన్ని తలుచుకుని మర్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు సిద్ధుని చెంత మౌనంగా కూర్చుని వాని విశేషములు చూశాడు. అలా 10 రోజులు గడిచాయి. అప్పుడు ఆ యతి అతని చిత్తశుద్ధిని గ్రహించి, నీవెవరవు, ఎవరి కుమారుడవు, రోజు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నీకేం కావాలి, నీ సంగతి చెప్పు అని అడిగాడు. అందుకు అతను, స్వామి, నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుని కుమారుడను. నా పేరు గుణనిధి. తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు, నాకెవరూ లేరు. మీ వంటి సాధువులే నాకు బంధువులు. మీ వంటి మహానుభావులు పామరులను ఉద్ధరించుటకే లోకయాత్ర చేస్తుంటారు. నాకే కోరిక లేదు, ఇహపరములందు నాకు రోత పుట్టింది. కైవల్యమునకు సులభమైన మార్గము తెలుసుకొన గోరుతున్నాను. నా కోరిక తీర్చే మహనీయులు మీరే. నా పూర్వజన్మ పుణ్యం వలన ఇక్కడికి దయచేశారు. నాకు ముక్తి మార్గం ఉపదేశించండి, ఇదే నా కోరిక. అందుకే నేను మీ వద్దకు వస్తున్నాను, నాపై దయచూపండి అని పాదాల మీద పడి ప్రార్థించాడు. సిద్ధుడు గుణనిధిని లేవనెత్తి, నీ బుద్ధిమంతతనం గ్రహించాను. పూర్వజన్మ సుకృతం వల్ల నీకు ప్రయత్నించకుండానే విజ్ఞానం లభించింది. నువ్వు కారణజన్ముడివి, నీకు మా ఉపదేశంతో పనిలేదు. నీవిప్పటికే మానసికంగా సన్యాసివి, ఇప్పుడు శరీరంతో కూడా సన్యాసం తీసుకో. నీ వలన కొన్ని పురాతన కథలు భూలోకంలో వెలుగు చూడవలసి ఉంది. కనుక నువ్వొక సహాయకుడిని తీసుకుని కాశీనగరం వెళ్ళు. అక్కడ గొప్ప మునులతో నీకు సహవాసం దొరుకుతుంది. నీకు విముక్తి, సాఫల్యము దొరకగలవు అంటూ తన మూట నుండి కాంతులు విరజిమ్ముతున్న ఒక అమూల్య రత్నాన్ని తీసి అతని చేతిలో ఉంచి, నువ్వు ఈ రత్నాన్ని ముందుంచి పూజించి కళ్ళు మూసుకుని ధ్యానిస్తే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని కథలన్నీ నీకు వివరంగా తెలిసిపోతాయి. దీన్ని సాలగ్రామం వలె పూజించుకో. ఈ మణి సిద్ధించింది కనుక ఇటుపై నువ్వు మణిసిద్ధుడవని పేరు పొందుతావు. ఇంక ఇంటికి వెళ్ళు అని దీవించి పంపి ఆ సిద్ధుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మణిసిద్ధుడు గురువు మాటను మంత్రాల్లా జపించుకుంటూ గోవింద తీర్థులను యతీంద్రుని వద్దకు పోయి సన్యాసము స్వీకరించి మణిసిద్ధ యతీంద్రుడని పిలవబడుతూ
కాశీపురానికి వెళ్ళాలని నిశ్చయించుకుని కౌల్యమతి అనే మిత్రుని చేరి, మిత్రమా, నాకు చిన్నప్పటి నుంచి కాశీ వెళ్ళాలని కోరిక. గురువుగారు చేసిన ఉపదేశం కూడా నా కోరికను బలపరిచింది. నేను కాశీయాత్రకు సిద్ధమయ్యాను. ఒంటరిగా పోరాదని పెద్దలు చెప్పారు. నాకు తోడుగా వస్తే నీకు నేను చేయగలిగిన ఉపకారం చేస్తాను అన్నాడు. కౌల్యమతి నవ్వుతూ, అయ్యా, తమ వేదాంతమంతా ఏమైంది? తండ్రి ఎంత బతిమాలినా పెళ్లి చేసుకోక ఆయనని పరలోకం పంపేశావు. ఇప్పుడు నువ్వు కాశీ ప్రయాణమవుతున్నావు. మాలాటి వాళ్ళని తోడుగా తీసుకెళ్ళి చంపుతావు కాబోలు. చాలు చాలు, అయినా వేదాంతులకి కూడా తీర్థయాత్రలు కావాలా? నేను రాను అనేసరికి మణిసిద్ధుడు మరొక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి తన కోరిక తెలిపాడు. ఆలుబిడ్డల్ని వదిలి ఇలాంటి కాలంలో నానా కష్టాలు పడుతూ నేను కాశీకి రాలేను అనేశాడతను. మణిసిద్ధ యతీంద్రుడు మరొక స్నేహితుని సమీపించి, ఆర్య, భూలోకంలో కాశీ ప్రసిద్ధ పట్నం కదా. అక్కడ ముక్తినొసగే గంగాభవాని, మోక్షమిచ్చే విశ్వనాథుడు ముఖ్య దేవతలని అందరికూ తెలిసిందే. ఆ పట్నం చూడాలని లేదు, ఆ పుర విశేషాలు ఎన్నైనా ఉన్నాయి. అవన్నీ తోవలో చెబుతాను. జన్మ ధన్యమవుతుంది. పుత్రమిత్ర కళత్రాదులందు మమకార వ్యామోహాలు విడిచిపెట్టు. వారు పరలోక సౌఖ్యమునకు పరమశత్రువులు. శరీరం అశాశ్వతం. కాశీనగరాన్ని చూడటం వల్లనే సంసార తాపత్రయం నశించగలదు అని బోధించాడు. అయ్యా, కాశీపురమంత గొప్పదే కాని వెళ్ళే తోవ మాత్రం చాలా కష్టమైనదంటారు. కాశీకి పోవటం కంటే కాటికి పోవడం సులభమంటారు. అదీ కాక మీ వంటి దివ్యజ్ఞానులకు తీర్థయాత్రలెందుకు? అజ్ఞానులకైతే ప్రయాణ కష్టం వలన జ్ఞానం కలుగుతుంది. పామరుల కోసమైన ఈ కల్పిత యాత్రలకై మీరు ప్రయత్నించటం భావ్యం కాదు అనేసరికి మణిసిద్ధుడు మరొకని వద్దకు వెళ్ళి కాశీక్షేత్రాన్ని ప్రశంసిస్తూ అతన్ని ఆహ్వానించగా, స్వామి, నా మీద కోపం పడకండి. కాశీతోవలో రోగబాధ చోరబాధ ఎక్కువట. పరలోకానికి పయనంతో సమానం కనుకనే కాశీ వెళ్ళిన వాడొక్కడు ఇక్కడికి తిరిగి రాలేదు. అలాంటి ప్రమాదకరమైన యాత్రకి నేనెలా రాగలను అనేశాడు. దాంతో మణిసిద్ధుడు నిట్టూర్పు వదిలి మరొకరి వద్దకు వెళ్ళాడు. కాశీక్షేత్రంలోని గంగను దేవతలను ప్రశంసించాడు. తనతో రమ్మని కోరాడు. అందుకతను, అయ్యో, మీరేదో చదివి చివరను కాశీ కలుషపిసిత రాకాశీ అన్నారే, అది అక్షరాలా నిజం. ఎలాగంటే వినండి, మా తాత చాలా ముసలివాడు. అతనొకసారి తాననుభవించిన కాశీయాత్ర కష్టాలు నాకు చెప్పాడు. ఆ కష్టాలు విన్నవారెవరూ కాశీకి పోరు. మా తాత ఎవరి ప్రోత్సాహంతోనో ఉన్న చోట హాయిగా ఉండలేక కాశీ బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు తోవలో ఆహారం కోసం మోయగలిగినంత పిండి, పెసరపప్పు, ఉప్పు కారాలు కలిపిన చింతపండు, కొన్ని బట్టలు, కొంత డబ్బు మూటకట్టుకుని దాన్ని నెత్తిమీద పెట్టుకుని పూటకు 2 యోజనాలు అంటే 8 మైళ్ళు చొప్పున నడవసాగారు. మా తాత అతి ఆచారపరుడు. సత్రాల్లో తినడు. ఆ వేళకు చేరిన ఊర్లో ఇంత ఉడకబెట్టుకు తినేవాడు. నడవగా నడవగా ఆయాసం ఎక్కువై రోజుకి 3 యోజనాలకి పడిపోయింది నడక. క్రమంగా రోజుకి 2 యోజనాలకి దిగిపోయింది. ఒకనాడు మరుసటి మజిలి చాలా దూరమని తెలిసి ఇంకా చాలా రాత్రి ఉండగానే తోటివారితో కలిసి అడవి మార్గంలో నడవసాగాడు. ఆ రాత్రి సమయంలో పెనుగాలులు, బోరున వర్షం, నిలవడానికి రక్షణ లేదు. తడుస్తూ మూట అటూ ఇటూ మార్చుకుంటూ ఒళ్ళంతా నీరు కారుతూ చలికి వణుకుతూ తిట్టుకుంటూ కాళ్ళిడవసాగాడు. వర్షం తగ్గిందని ఊపిరి పీల్చుకోబోయేంతలో తడిగుడ్డలు పిండుకుని వెచ్చబడుతుండగా యమకింకరుల్లాంటి దొంగలు వాళ్లని చావబాది ఉన్నదంతా ఊడ్చేసి కట్టుగుడ్డలు, ప్రాణాలతో మాత్రం మిగిల్చారు. తర్వాత నడకకు మూటలబరు లేకపోవటంతో తేలికైంది. చేతిలో డబ్బు లేదు. ఒళ్ళు హూనమైంది. కాశీయాత్రపై విసుక్కుంటూ చాలా దూరంగా ఉన్న మజిలీని చచ్చి చెడి చేరుకున్నారు. ఆ సాయంత్రం వంట చేసుకుందుకు పాత్ర సామాగ్రి కూడా లేదు. తమ కష్టాలను నలుగురికి చెప్పుకుని వారి దయతో ఎలాగో రాత్రి భోజనం చేశారు. వారిలో కొందరికి అతిసార రోగం పట్టుకోవటం వలన మర్నాడు ప్రయాణం సాగలేదు. ఆ సత్రంలో రోగుల్ని ఉండనివ్వరు కనుక కావలివారు వారిని బయటకు వెళ్ళగొట్టారు.
అప్పుడు ఆ రోగులని తీసుకువెళ్ళి మిగిలిన వారు ఊరి బయటనున్న మసీదులో పడుకోబెట్టగా అది తెలిసి తురకలు పరిగెత్తుకొచ్చి వారిని తిట్టి రోగులను నడివీధిలోకి ఈడ్చి మిగిలిన వారిని చావగొట్టారు. కొందరిని అధికారులు శిక్షించారు. రోగుల కన్నా మిగిలిన వారే ఎక్కువ కష్టాలు పడి 10 రోజులు అక్కడ ఉన్నారు. రోగులకు కొంచెం బలం చేరగానే మళ్ళీ ప్రయాణం సాగిద్దామన్న వారితో మా తాత ఇలా చెప్పాడు, ఛీ, కాశీ రాకాశీ అని తెలిసి బుద్ధి లేక వచ్చాం. జరిగింది చాలు. జ్ఞానం కలవారికి ఇంటి దగ్గరే మోక్షం వస్తుంది. జ్ఞానం లేనప్పుడు నీటిగాకులా ములిగి ఉపయోగమేమిటి? అపరాధుల్లా జైల్లో పడ్డాం, యవనుల చేత దెబ్బలు తిన్నాం. ఈ శిక్షలు చాలు, ఇంటికి పోదాం. కొందరు అతని మాటలు విన్నారు. వినని వాళ్ళు వాళ్ళని వదిలి కాశీ వెళ్లారు. మా తాతగారు 6 మాసాలకు ఇల్లు చేరి మరో 3 నెలలకు మనిషి కాగలిగారు. కాశీకి పోయిన 10 మందిలోనూ ఎనమండుగురు దారిలోనే చావగా 2 మాత్రం వారణాసి చేరుకోగలిగారట. తిరిగి వస్తూ దారిలో చచ్చిపోయారని చాలా కాలానికి తెలిసిందట. ఈ కథ మా తాతగారు నాకు చెప్పారు అని ముగించాడు. రానని ఒక్క ముక్కలో చెప్పక ఇంత కథ చెప్పావు అంటూ అతన్ని వదిలి వెళ్ళాడు మణిసిద్ధుడు. అతనెంత ప్రయత్నించినా కాశీ వెళ్లడానికి తోడు దొరక్కపోవటంతో నేనేం పాపం చేశాను? విశ్వనాథుని దర్శనం, గంగా స్నానం, అన్నపూర్ణ చేతి భిక్ష, కాశీ నివాసం లభించే పూర్వపుణ్యం లేదా నాకు అని విచారిస్తూ విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ దేశాటన చేస్తుంటే ఒక చిట్టడవిలో పిల్లన గురవి ఊదుకుంటూ పశువులను కాచుకుంటున్న ఒక గొల్లవాడు కనిపించాడు. మెల్లగా అతని వివరాలు కనుక్కున్నాడు. వాడి పేరు కోటప్ప. అక్కడి ఊరు శ్రీరంగపురం. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా పెదకాపు దగ్గర పశువులు కాస్తూ వారిచ్చే అన్నం బట్టతో రోజులు గడుపుతున్నాడు. కాశీ మహాపుణ్యభూమి. అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి ఒక్క రాత్రి గడిపిన మరుసటి జన్మలో మహారాజై పుడతారు అని చెప్పాడు మణిసిద్ధుడు. కోటప్ప ఎవరు వెళ్ళినానా అని అడిగాడు. ఆ పురుగులు మృగములు కూడా గంగలో మునిగితే ముక్తి పొందుతాయి అన్నాడు మణిసిద్ధుడు. కోటప్ప ఇక్కడి నుంచైనా కాశీకావడి తెచ్చి ముష్టి ఎత్తుకుని డబ్బిస్తే కాశీపట్నం చూపిస్తారు అని అడిగాడు. అవునన్నాడు మణిసిద్ధుడు. అయితే ఆ కాశీ పుట్టుపూర్వత్తరాలు చెప్పు, నచ్చితే వస్తాను, నాకు కథలంటే ఇష్టం అన్నాడు కోటప్ప. అలాగే అంటూ అతని తల మీద చేయి వేసి గ్రహణశక్తి కలిగించి కాశీ మహత్యాన్ని చెప్పసాగాడు మణిసిద్ధుడు. కాశీ మహిమను తెలుపు కథ. పూర్వం త్రిలోక సంచారి అయిన నారదుడు తీర్థయాత్ర చేస్తూ అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నదుల్లో స్నానం చేసి ఒకనాడు వింజపర్వతం వద్ద ఉన్న అడవి వద్దకు చేరాడు. కోకిలలు చిలకలు తీయని మాటలతో మధురమైన ఫలాలనిచ్చే చెట్లతో ఆ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉంది. నారదుడు నడిచి వస్తుంటే వింజరాజు మానవ రూపంలో ఎదురు వచ్చి స్వాగత సత్కారాలు చేసి, మునీంద్ర, లోకంలో కొండలెన్నో ఉన్నా నేను మేరు పర్వతమే కదా గొప్ప, పక్షపాతం లేకుండా మా ఇద్దరిలో ఎవరు అధికులో చెప్పండి అని కోరాడు. నారదుడికి కయ్యాలు పెట్టడం అంటే ఇష్టం కదా. పర్వతరాజా, మొన్ననే నేను మేరుపర్వతాన్ని సందర్శించాను. నువ్వు ఆ మేరుపర్వతం పట్ల గౌరవం చూపావు కానీ మేరుపర్వతం తనకి సాటెవరూ లేరనే నొక్కి చెప్పింది. మీ ఇద్దరి మధ్య తేడాను చెప్పటం ఎవరికైనా తరమేనా అని వెళ్ళిపోయాడు. ఆ మాటకు వింజపర్వతం కలత చెంది, మేరుగిరికి ఇంత గర్వమా, దాని మదం ఇప్పుడే అణిచివేస్తాను అంటూ పెరిగిపోయింది. భూమి ఆకాశాలను ఒకటి చేసేంతగా తన శరీరాన్ని పెంచివేసింది. దాంతో సూర్యుడు మొదలైన గ్రహాల గతులకు అంతరాయం కలిగి కొన్ని దేశాల్లో చీకటి, కొన్ని దేశాల్లో ఎండ, కొన్ని దేశాల్లో మంచు, ఇలాగే చీడపీడలు కలిగాయి. అది గమనించి భయపడిన ఇంద్రాది దేవతలు శతానందుని వద్దకు వెళ్ళగా, ఈ ఉత్పాతం లోపాముద్ర భర్త అగస్త్యుని వల్ల తప్ప చక్కబడదు, అతనిప్పుడు కాశీలో కాపురం చేస్తున్నాడు అని చెప్పాడు. వాళ్ళప్పుడు కాశీ చేరుకున్నారు అని ఆగి, గోపాల, ఇంతవరకు కథ బాగా అర్థమైందా అని ప్రశ్న వేశాడు. బాగానే తెలిసింది, కానీ నాకు సందేహం కలిగింది. వింజ పర్వతం కదా, మనుషుడిలా మాట్లాడడం
కావలసినంతగా ఎదిగిపోగలగడం ఏమిటి అడిగాడు గోపాలుడు. అందుకు మణిసిద్ధుడు చాలా సంతోషించి, భూలోకంలో కొన్ని గొప్ప పర్వతాలకు మనుషుల రూపాలు ఉన్నాయి. అవి భార్యాపుత్రులతో కాపురం చేస్తున్నట్లు గ్రంథాలలో రాయబడి ఉంది. హిమాచల పుత్రిక అయిన పార్వతిని శివుడు పెళ్లాడిన కథను నువ్వు విని ఉంటావు. వింజపర్వతం ఆకోవలోనిదే అన్నాడు. ఓహో, అదా, తెలిసింది అన్నాడు గోపాలుడు. తర్వాత కథ విను. ఇంద్రాదులు కాశీ వెళ్లారు. వింజపర్వతం వల్ల కదా కాశీ చూసే భాగ్యం కలిగిందంటూ సంతోషించి గంగా స్నానం, విశ్వనాథ దర్శనం చేసుకుని అన్నపూర్ణను పూజించి భైరవాదుల పాదాలకు మొక్కి ఇంకనో కల శివలింగాలను ఆరాధించి అగస్త్యుని జాడ వెతుక్కుంటూ దేవతలు అతని ఆశ్రమం చేరుకున్నారు. దివిజుల రాకకు మిక్కిలి సంతోషించిన అగస్త్యుడు వారికి స్వాగతం పలికి సత్కారాలు చేశాడు. ఏమిటిలా దయచేశారు అని అడిగాడు. వారు వింజపర్వతం మూలంగా సంభవించిన ఉపద్రవాన్ని చెప్పి కాపాడమని ప్రార్థించారు. అగస్త్యుడు సరే అని వారిని పంపేశాడు. కాశీ నివాసానికి అంతరాయం కలుగుతుందని అతని మనసు కలతపడింది. లోపముద్రతో మనం ఈ పురంలో ఏకాంతంగా ఉంటూ ఎంతో సుఖంగా గడుపుతున్నాం. నా ఉనికి వారెలా తెలుసుకున్నారో? దేవతలు మన సుఖానికి అంతరాయం కలిగించారు. నా గొప్పతనమే నాకింత ముప్పు తెచ్చింది. ఇదంతా నా కర్మఫలం. దేవతల ప్రతిపాదన ఒప్పుకోవద్దని నువ్వేనా చెప్పావు కావు అని చింతిస్తూ ప్రయాణ సన్నాహాలు చేసుకుని కాశీపురాన్ని ముమ్మారు ప్రదక్షిణలు చేసి గంగాభవాని నీ చల్లని నీడ విడిచి పైదేశం పోతున్నాను. అనుజ్ఞ ఇప్పించు అన్నపూర్ణ. నీ చేతి భిక్ష వదులుకుని వేరొక చోటికి పోతున్నాను. దయచూడు తల్లి, విశ్వనాథ నిన్ను విడిచిపోవటానికి కాళ్ళు రావటం లేదు అంటూ అక్కడి దేవతలందరినీ పేరు పేరున ప్రార్థించాడు, దుఃఖించాడు. అలాగే వింజపర్వతానికి వెళ్ళాడు. అయ్యా, అగస్త్యుడికి ఆ ఊరు వదలటానికి అంత దిగులెందుకు? పని పూర్తవగానే మళ్ళీ కాశీ వచ్చేస్తాడుగా ఆ ముని అని అన్నాడు గోపాలుడు. రాబోయే కథ చెబుతుంది నీకు జవాబు అని మళ్ళీ చెప్పసాగాడు. అలాగా లోపముద్రతో అగస్త్యుడు తన వద్దకు రావటంతో వింజుడు గర్వం విడిచి గురుభక్తితో అతని పాదాలకు తన శిఖరాలంటేలా నమస్కరించాడు. ఆ విధంగా వింజపర్వతం వంగటంతో సూర్యుడు మొదలైన గ్రహాలు మళ్ళీ తమ తమ గతుల్ని పొందాయి. లోకానికి ఉపద్రవం తప్పింది. అప్పుడు అగస్త్యుడు వింజపర్వతాన్ని, వత్స, మేము దక్షిణ దేశ యాత్రకు వెళుతున్నాం. మేం వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండు, లేకపోతే నా తపప్రభావానికి గురి కావలసి వస్తుంది అని హెచ్చరించి లోపముద్రతో కలిసి దక్షిణముఖంగా వెళ్ళిపోయాడు. అందువల్లనే అతను మళ్ళీ వెనక్కి కాశీపట్నానికి రాలేదు. తర్వాత ఏం చేశాడు అని కుతూహలంగా అడిగాడు గోపాలుడు. భద్రాచల, పుష్పాచల, ధవళాచలాది పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీశైలం చేరాడు. ఆ శ్రీశైల క్షేత్రం గొప్పతనాన్ని లోపముద్రకు వివరిస్తూ, ఇక్కడ మల్లికార్జున దేవుడు భ్రమరాంబతో ఏకాంతంగా విహరిస్తుంటారు. ఈ పర్వతం నుంచి పాతాళగంగ అనే పేరుతో కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం 30 యోజనాల వైశాల్యంతో 4 ద్వారాలు కలిగి ఉంది. ఈ శిఖరం మీద ఎన్నో దివ్య ఔషధాలు, వృక్షాలు, రకరకాల మొక్కలు, మృగాలు, నిధులు, ముక్తిప్రదమైన తీర్థాలు, అనేక మహాలింగాలు కనపడతాయి. ఇక్కడున్న రాళ్లన్నీ శివలింగాలే. ఇక్కడుండే చెంచులందరూ మహర్షులే. లోపముద్ర భర్తకు నమస్కరించి, స్వామి, దర్శనమాత్రాన్నే ముక్తిప్రదమైన ఈ క్షేత్రం ఉండగా చనిపోయాక కానీ మోక్షమివ్వని కాశీకి వెళ్ళి కష్టాలు పడటం దేనికి? మీరు కాశీ వియోగ సంతాపాన్ని పాతాళగంగా స్నానంతో చల్లార్చుకుంటూ ఇక్కడే సుఖంగా ఉండొచ్చు కదా అని సందేహం వెలిబుచ్చగా అగస్త్యుడు ఆమెను మెచ్చుకుంటూ, ఒక కథ ద్వారా నీ సందేహానికి సమాధానం వివరిస్తాను అంటూ శివశర్మ అనే బ్రాహ్మణుడి కథ సందర్భానుసారంగా చెప్పాడు. శివశర్మ కథ. మధుర అనే పట్టణంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సమస్త విద్యల్లో ప్రవీణుడై పండితరాజనే బిరుదు పొందాడు. అనేక మంది పుత్రుల్ని కన్నాడు. యవ్వనం గతిస్తూ వార్ధక్యం సమీపిస్తుండగా, ఇంతవరకు ఐహిక సుఖాల కోసమే కాలాన్ని వ్యయం చేసుకున్నాను, ఆముష్మికం కొంచెమైనా సంపాదించుకోలేకపోయాను, సిరులు అశాశ్వతాలు, శరీరం చంచలం, బంధువులు మాయా సంబంధులు అన్నీ తెలిసి కూడా
అజ్ఞానంలో ఉండిపోయాను. ఇప్పటికైనా తెలుసుకున్నాను కనుక తీర్థయాత్రలకు పోయి పుణ్యం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుని ఆస్తిపాస్తుల్ని సంతానానికి ఇచ్చివేసి కాశీయాత్రకు వెళ్ళాడు. ముందే క్షేత్రాల గురించి గ్రంథాల్లో చదివినవాడు గనక కాశీలో గంగా స్నానం, విశ్వనాథ దర్శనం మొదలైనవి చేసుకుని అక్కడ నుంచి ప్రయాగ వెళ్ళాడు. ఎంతటి వారినైనా 3 రోజుల కంటే ఉండనీయదు ప్రయాగ క్షేత్రం. అక్కడి నుంచి గయా, కాంచీపురం, ఉజ్జయిని, మధుర, ద్వారవతి, అయోధ్య మొదలైన క్షేత్రాలను దర్శించుకుని మాయాపురం వెళ్ళాడు. దానిని హరిద్వారమని, ముక్తిద్వారమని కూడా అంటారు. హరిద్వారంలో కల తీర్థదేవతలను ఉపవాసాల చేతను, అర్చనా విధుల చేతను తృప్తిపరిచి చంద్రశేఖరుని పంచాక్షరీ మంత్ర పారాయణతో 3 దినములు మహానిష్టతో అర్చించాడు. ఒకనాడు అతను వండుకున్న ఆహారాన్ని భుజించే లోపల అనాయాసంగా మరణించాడు. పావన గంగాతీరంలో దేహం విడిచాక అతనికి అద్భుతమైన మోక్ష దృశ్యాలు కనిపించసాగాయి. ముందుగా అద్భుతమైన కాంతిపుంజం తన దగ్గరకొస్తున్నట్లు కనిపించింది. కొంచెం నిదానించి చూసేసరికి అది నవరత్నాలతో కూడిన బంగారపు మెరుపులా గోచరించింది. ఇంకా దగ్గరకొచ్చేసరికి విమానంలా అనిపించింది. అది తన దగ్గర ఆగేసరికి ఎక్కాలని సరదా కలిగింది. అంతలో దానిలోంచి 2 దివ్యపురుషులు దిగారు. వీరెవరెవరో, ఎవరి కోసం వచ్చారో అని సందేహిస్తుండగా వారు ఖరీదైన బట్టలు, నగలు పట్టుకుని అతని దగ్గరకొచ్చి, "శివశర్మ, వీటిని ధరించు" అన్నారు. అలాంటి గొప్ప గొప్ప వస్తువుల్ని తనంతవరకు చూడనే చూడలేదు. ఈ పుణ్యాత్ములెవరో తనని గౌరవిస్తున్నారు. వీరెవరో తెలుసుకోవాలనుకుంటూ, "అయ్యలారా, మీరెవరు? దీనిని ఎవరికోసం తెచ్చారో తెలియచేయండి" అని అడిగాడు. ఆ దూతలు చిరునవ్వు నవ్వుతూ, "శివశర్మ, మేము విష్ణుకింకరలం. ఈ విమానం నీ కొరకే తెచ్చాం. దీన్ని అధిష్ఠిస్తే విష్ణులోకానికి వెళ్ళవచ్చు" అన్నారు. తాను చదివిన గ్రంథాల్ని గుర్తు చేసుకుని, "ఇది తీర్థసేవ చేయటం వలన లభించిన పుణ్యఫలం" అనుకుంటూ వారిచ్చిన బట్టలు, అలంకారాలు ధరించి విమానమెక్కి ఊర్ధ్వలోకాలకు వెళ్తుండగా దున్నపోతనెక్కి వచ్చిన ఒక దివ్య పురుషుడు వచ్చి అతనికి నమస్కరించాడు. "వీరెవరు?" అని శివశర్మ కింకరులను అడిగాడు. "యముడు" అని బదులు చెప్పారు విష్ణుకింకరులు. "పురాణాల్లో యముణ్ణి భయంకరంగా వర్ణిస్తారు కదా" అని అతను అడగగా, "పాపాత్ముల కలా కనిపిస్తాడు. మీ వంటి పుణ్యాత్ములకు మాత్రం ఇలా సౌమ్యంగా కనిపిస్తాడు" అని చెప్పారు వారు. ఆ విమానం అనేక భువనాలు దాటి బ్రహ్మలోకం చేరింది. శివశర్మ గురించి కింకరులు బ్రహ్మకు చెప్పగా, ఇతను చేసిన పుణ్యం ఇంతేనా అని ఈసడించినట్లు చూశాడు. తర్వాత శివశర్మ కింకరులను అందుకు కారణం అడిగితే, "నీవత్యంత పుణ్యాత్ముడివని మేం ఎంత చెప్పినా నీవు కాశీలో దేహం విడవని లోటు గురించి విరించి ఈసడించాడు. కాశీలో మరణించని వాడు ఎంత పుణ్యాత్ముడైనా పునర్జన్మలేని ముక్తిని పొందజాలరు" అని వివరించారు. "గోపాల, కాశీ మహిమ తెలుసుకున్నావు కదా, స్వయంగా చూస్తే కాని ఆ విశేషాలు మరింత చక్కగా తెలియవు. వేళ చాలా అయ్యింది, నీ సమాధానం చెప్పు" అన్నాడు. ఆ యతీంద్రుడికి గోపాలుడు భక్తితో నమస్కరించి, "మీరు చెప్పినవి విన్నాక నాకు కాశీ రావాలనే ఉంది. కానీ ఒక విషయం వినండి, నేను మీతో వస్తున్నప్పుడు తోవలో నాకేదైనా వింత కనపడితే నా ప్రశ్నకు సమాధానం మీరు కథలా చెప్పాలి. మరి అలా చెప్పకపోతే వెంటనే నేను ఇంటి ముఖం పట్టేస్తాను" అన్నాడు. "నీ కోరిక అంతే కదా, అలాంటి విచిత్ర విషయాలకు కథల రూపంలో జవాబు చెబుతాను. నువ్వు సందేహించకుండా మీ యజమానికి చెప్పేసిరా" అన్నాడు యతి. గోపాలుడు తన కాపుకు కాశీయాత్ర గురించి చెప్పి ఒప్పించుకుని కావలసిన సామాగ్రిని కావడి కట్టిరాగా మణిసిద్ధుడు ఒక శుభముహూర్తాన గోపాలుని తోడు తీసుకుని కాశీయాత్ర ప్రారంభించాడు. ఆ యతీంద్రుడు, "చేసేది కాశీయాత్ర కదా" అని మార్గంలో ఓంకారం జపిస్తూ నడుస్తుంటే గోపాలుడు మధ్య మధ్య ఏదో ఒక ప్రశ్న అడిగేవాడు. మాట్లాడకూడదని చేతితో సూచించి తొందరగా నడుచుకుంటూ మొదటి మజిలి చేరాడు. ఒక సత్రంలో బస చేశాడు. అక్కడ మౌనం వదిలి, "నేనిక్కడ వంట చేస్తాను. ఆకులు కట్టెలు లేవు. ఇది అడవి ప్రాంతమే కనుక ఊరి బయట దొరుకుతాయి. కొట్టి తీసుకురా" అని గోపాలుడికి పురమాయించాడు. గోపాలుడికిది అలవాటైన పనే కనుక
కట్టెలు కొట్టి ఆకులు తెంచి వాటిని మూట కట్టి తలకెత్తుకోబోతుండగా ఆకాశంలో ఒక కీలు రథం వెళ్తూ కనిపించింది. నేలనంటకుండానే ఈ రథం పరిగెత్తుతుందే, ఈ వెంతేమిటి అనుకుంటూ త్వర త్వరగా సత్రానికొచ్చి అయ్యగారు అయ్యగారు అంటూ కేకవేశాడు. అయ్యగారు మడి కట్టుకుంటే ఇతరులతో మాట్లాడరని వాడికింకా తెలియదు. ఎంత గట్టిగా అరిచినా జవాబు ఇవ్వకపోవటంతో వాడికి కొంచెం కోపం వచ్చింది. ఈ కేకకు పలకపోయారో, నేనిలాగే ఇంటికి పోతాను అంటూ నెత్తిమీద మోపు కింద పడేశాడు. అయ్యగారు యువతలికి వచ్చి భోజనం చేశాక మాట్లాడతానని చేతితో సంజ్ఞ చేశారు. గోపాలుడు కూడా భోజనం చేశాక ఇప్పుడు చెప్పు అన్నారు. అయ్యా, నేను ఆవలకు వెళ్ళినప్పుడు ఒక బండి ఆకాశంలో పోతోంది. దాంట్లో స్త్రీ పురుషులు కూర్చొని వినోదంగా మాట్లాడుతున్నట్టు కూడా కనిపించింది. అదేమిటో చెప్పండి. చెప్పేటప్పుడు గూఢార్థాలు సంస్కృత పదాలు ఉంటే నాకు అర్థం కాదు. గోపాల, నువ్వు సౌనక మహర్షిలా, కథలంటే చెవి కోసుకుంటావు కనుక నిన్నిక సౌనకుడంటాను అంటూ సన్యాసిచ్చిన మాణిక్యాన్ని ముందు పెట్టుకుని పూజించేసరికి ఆ వృత్తాంతమంతా యతి కన్నులకు కట్టినట్లు కనపడసాగింది. ఇంకా ఉంది.